నాకు కూడా అంతే. ఇద్దరం తప్పకుండా వస్తాం. వెయిట్ చేస్తాను మేడం. నాకు నిన్ను చూడాలని ఉండాలి ఇప్పుడే. ఎలాగో అలా రావడానికి ప్రయత్నిస్తానాలి. అట్లనే మేడం, నాకు కూడా మీరు మస్తు యాదకొస్తున్నారు. బాయాలి అన్నను అడిగినామని చెప్పండి మేడం. బాయ్ మేడం. అన్నా, అంజనా, కిట్టన్నా, ఏమైందిరా? మళ్ళీ తలనొప్పి వచ్చిందా ఏంటి? అరే నాకేం కాలే, నువ్వు ఫికర్ కాకు. మరి అలా అరిచావేంటి? అది అన్న మొత్తం సీక్రెట్గా ఉంచమన్నాడు. మేడం ఫోన్ చేసిండ్రని చెప్పడం అవసరమా? మాట్లాడమేంటిరా? అది కలొచ్చిందన్నా, అలాలా మేడం కనపడ్డారు. అతతో పెండ్లైందంట మేడం. అన్న మస్తు ఖుషి ఉన్నారంట, మనల్ని చూడనీకి వస్తున్నారు. అన్న మేడం ఇద్దరు వస్తున్నారు. ఇంతదానికే నువ్వు చస్తున్నట్టు అర్వాలా? పాగల్, వాళ్ళేం రారు, కనీసం ఫోన్లన్నా చేయరు. నీకు కలలే మిగులుతాయి, వాళ్ళు పూర్తిగా మర్చిపోయారు. సవాలే లేదన్నా, మర్చిపోలే. లేకపోతే ఎప్పటికప్పుడు సికిందర్ బాయ్ మనకెందుకు ఫోన్ చేస్తారు? మన అవసరాలు ఎందుకు చూసుకుంటారు? మున్నా అన్న దేవి మేడం నన్ను ఎప్పటికీ మర్చిపోరు, నాకు తెలుసు. సరిగ్గా చెప్పేవరా, మున్నా మనల్ని ఎవరిని మర్చిపోడు, వాడలాంటి వాడు కానే కాదు. ఎంత బాధపడ్డాడు. నువ్వు మనిషివి కావేశ్వర్, పని చేసినందుకు నిన్ను నా జన్మలో క్షమించలేను, నెవర్. ఇప్పటికిప్పుడు అంతా మున్నాగారికి చెప్పేయాలనుంది, కానీ చెప్పను. మావయ్య కోసమో మమ్మీ కోసమో కాదు, మున్నాగారి కోసం. ఇప్పుడు తనకి చెప్తే తన పనులన్నీ వదులుకొని నీ వెంట పడతారు. మమ్మీ అన్నట్లు నిన్ను చంపేస్తారు. అలా చెప్పకూడదు. తను అనుకున్నది సాధించాలి, అమ్మా నాన్నలను కలవాలి. ఆ తర్వాత చెప్తాను మున్నాగారికి. నీకు శిక్ష పడేలా చేస్తాను. డెఫినెట్గా నువ్వు చేసిన తప్పులకి నువ్వు అనుభవించాలి. దేవి, ఏడుస్తున్నావా? ఏమైంది? సో సారీ మున్నా గారు. సారీయా? ఎందుకు? నా వల్ల మీరు చాలా బాధపడ్డారు. అన్నీ గుర్తుకొస్తున్నాయి. నేను వెళ్ళిపోవడం, ఈశ్వర్ మిమ్మల్ని షూట్ చేయడం, హారిబుల్ మెమరీస్, చాలా కష్టంగా ఉంది. నేను మీ లైఫ్లోకి వచ్చినందుకే కదా ఇదంతా అనిపిస్తుంది.
సో సారీ మున్నా గారు. నువ్వు నా జీవితంలోకి వచ్చినందుకే నేను ఈరోజు కల్లో కూడా అనుకున్నంత సంతోషంగా ఉన్నా దేవి. నువ్వు నన్ను ఇష్టపడడం, పెళ్లి చేసుకోవడం, ఇప్పుడు అమ్మా నాన్నలతో ఉండడం, ఇదంతా నాకు ఎంత ముఖ్యమో నీకు తెలీదా? నువ్వు లేకపోతే నేను లేని దేవి.